సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీఈఓ తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అధికారం ఆర్వో అబ్జర్వర్లు దేనని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ర్యాండమైజేషన్ చేపడతారని, తొలుత అసెంబ్లీ ఫలితాలు, తర్వాత లోక్సభ కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించే అధికారం రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్లకు మాత్రమే ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో వీవీప్యాట్ల ర్యాండమైజేషన్ జరుగుతుందన్నారు. వీవీప్యాట్ల లెక్కింపుతో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 5 అసెంబ్లీ 5 లోక్సభ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సి ఉంటుంది. ఒక్కో వీవీప్యాట్లో సుమారు 1000 ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1750 వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుంది. మొదట అసెంబ్లీ ఫలితాలు వెల్లడవుతాయి. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 చొప్పున వీవీప్యాట్లలోని స్లిప్పులు లెక్కించాల్సి రావడంతో లోక్సభ ఫలితాల వెల్లడికి కొంత జాప్యం కావచ్చు. ఒక్కో వీవీప్యాట్ లెక్కింపునకు గంటన్నర సమయం పడుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపుపై 7వ తేదీన రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలు మొరాయిస్తే గతంలో బ్యాలెట్ బాక్సులను పక్కన పెట్టిన విధంగానే మొరాయించిన ఈవీఎంలను పక్కన పెట్టి కౌంటింగ్ను కొనసాగిస్తామని ద్వివేది తెలిపారు. కౌంటింగ్ చివరిలో ఆ మొరాయించిన ఈవీఎంలను పరిశీలించి ఆర్వో తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మొరాయించిన ఈవీఎంలో ఉన్న ఓట్లకు మెజారిటీకి భారీ వ్యత్యాసం ఉంటే పెద్దగా ప్రభావం ఉండదు. మెజారిటీ కంటే మొరాయించిన ఈవీఎంలలో ఓట్లు ఎక్కువగా ఉంటే ఆర్వో రీపోలింగ్ ఆదేశించే అవకాశాలు ఉంటాయి. సర్వీస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సుమారు 3.50 లక్షల వరకు జారీ చేసి ఉండవచ్చు. ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనేది కౌంటింగ్ రోజే తెలుస్తుందని చెప్పారు.